Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆమంచి దారెటు పర్చూరు కష్టమేనా? సీనియర్ రాజకీయ నాయకుడు ఫైర్ బ్రాండ్ కాపునేత ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం డైలమాలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో చీరాల నుంచి 2009-2014లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కుణిజేటి రోసయ్య శిష్యుడిగా రంగప్రవేశం చేసిన ఆమంచి 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నవోదయం అనే సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి దానిపై పోటీ చేసి గెలిచారు. 2015లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికలలో చీరాల నుంచి ఆయన గెలవలేకపోయారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన రాజకీయ భవిష్యత్పై డైలమాలో ఉన్న ఆయన తనకు అందుబాటులో ఉన్న పలు అవకాశాలను అన్వేషిస్తున్నారు. టీడీపీ టికెట్పై గెలిచి అధికార వైఎస్ఆర్సీపీలో కరణం బలరాం చేరిన తరువాత ఆయనకు సమస్యలు మొదలయ్యాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ, చేనేత సామాజిక వర్గానికి చెందిన పోతుల సునీతతోనూ ఆమంచికి అభిప్రాయ భేదాలున్నాయని టాక్. ఈ నేపథ్యంలో తన ఇద్దరు బద్ధ ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఉండడంతో పురుగున ఉన్న పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేయాల్సిందిగా ఆమంచిని వైఎస్ఆర్సీపీ నాయకత్వం కోరింది. అయితే గత 15 ఏళ్లుగా చీరాల నుంచే రాజకీయం చేస్తున్న ఆమంచికి పర్చూరు ఇబ్బందేనని అంటున్నారు. అందులోనూ పర్చూరులో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్న ప్రాంతం. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి అక్కడ ఇమడలేననే భావనలో ఉన్నారని చెబుతున్నారు. చీరాలలో వైఎస్ఆర్సీపీ టికెట్ దక్కే అవకాశాలు మసకబారుతుండడంతో ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు జనసేనలో చేరి చీరాల నుంచే పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జనసేన అవకాశం ఇవ్వకపోతే చీరాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఆమంచి ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఒకటి మాత్రం ఖాయమని, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా పర్చూరుకు మాత్రం వెళ్లబోరని అంటున్నారు.